హాయ్, హలో అందరికీ, గుడ్ మార్నింగ్ అండి. ఉదయాన్నే ముగ్గేసేసానండి. సండే వీడియో ఇది చూడండి. పొద్దు నాకు కొంచెం ఫీవర్ వచ్చిందనమాట ఆ రోజు, అందుకే టిఫిన్ తెచ్చేశారు మా ఇంట్లో మా ఆయన. పిల్లలకి పూరి తెచ్చారు. నేనైతే ఎప్పుడూ ఇడ్లీనే ఇష్టపడతానండి, బయట పెద్దగా వేరే ఏమి ఎక్కువ తినను. ఇంకా పూరి ఇడ్లీ కూడా తీసుకొచ్చాడు అనమాట. అదొకటి అదొకటి తింటారులే పిల్లలు అని. ఇంకా నన్ను అడగలేదండి, తీసుకొని వచ్చేసాడు మా ఆయన. ఇంకా ఒకటేసారి మార్కెట్లోకి వెళ్ళి ఇంకా పూరిలోకి పల్లీ చట్నీ సాంబార్ ఇచ్చేసారనమాట. ఒక్కొక్కసారి తెచ్చుకోవాల్సి వస్తుంది, తప్పదు. పని ఎక్కువ ఉన్నప్పుడు కూడా మేము తెచ్చుకుంటుంటాం అప్పుడప్పుడు. ఇట్లా హెల్త్ బాగాలేకుంటే కూడా తెచ్చుకుంటుంటాను. ఇంకా మధ్యాహ్నంకి అయితే వైట్ రైస్ చేశానన్నమాట. క్యాబేజీ ఉంటే మా పెద్ద బాబు కట్ చేసి ఇచ్చాడు. ఎక్కువ శాతం నేను మా పెద్ద బాబుతోనే కట్ చేస్తాను క్యాబేజీ. వాడు చాలా బాగా గుడ్ చేసేస్తాడు, నాకు హెల్ప్ చేస్తాడు. అందుకే క్యాబేజీ ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా ఏమి ఎక్కువ ఐటమ్స్ చేయలేదనమాట. క్యాబేజీ ఫ్రై అయితే కొంచెం ఈజీగా అయిపోతుందని అది చేశానండి. మా ఇంట్లో కొంచెం ఫ్రై అయితే ఈజీగా ఇష్టపడతారనమాట. కర్రీ అయితే అంత ఇష్టపడరు, కానీ ఫ్రై ఇలా ఫ్రై బాగా ఫ్రై చేస్తే రైస్లో కూడా తినేస్తారు. ఇంకా కొంచెం పెరుగన్నం కూడా కలిపానన్నమాట. ఈ ఫ్రై అయితే ఇలా పోపు గింజలు వేసుకొని బాగా ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసేసుకొని క్యాబేజ్ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం ఒక్కటి వేసుకుంటే చాలండి, చాలా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి వేసుకున్నామనుకో అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కర్రీ కంటే కూడా ఫ్రైయే చాలా బాగుంటుంది. కొంతమంది ఉడకబెట్టి పిండి వంట చేస్తుంటారు, ఇది దానికన్నా ఇలానే బాగుంటుంది. అంటే నేను అనుకుంటున్నాను అలా చేస్తే కన్నా ఇలా బాగుంటుందని. కర్రీ నేను అప్పుడప్పుడు చేస్తాను, కానీ దానికన్నా ఇదే టేస్టీగా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. మీరేం వంటలు చేశారో కామెంట్ చేయండి. ఇంకా మా ఇంట్లో మాకైతే సాయంత్రం ఫుల్ వర్షం పడింది చూడండి. చూపిద్దామని ఇది కూడా వీడియో తీసానమాట. చాలా ఫుల్గా గాలి, వర్షం విపరీతంగా. పార్క్లో అయితే ఫుల్ వాటర్ ఆగిపోయినాయి, అంత వర్షం వచ్చింది. రోడ్డు మీద కూడా బాగా పారాయండి, అంత వర్షం వచ్చింది. మీ ఊర్లో కూడా